హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ అండ్ మోర్ ఇన్ యూఎస్ఏ ఈరోజు వినాయక చవితి స్పెషల్ రెసిపీ పాల ఉండ్రాళ్ళు బెల్లంతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ని పెట్టండి అందులో వన్ టీ స్పూన్ నెయ్యి వేయండి నెయ్యి కరిగాక ఒక పది జీడిపప్పు పలుకుల్ని వేసి ఫ్రై చేయండి జీడిపప్పు లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక కిస్మిస్ని వేయండి కిస్మిస్ కూడా ఫ్రై అయిన తర్వాత ఈ జీడిపప్పుని కిస్మిస్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు వాటర్ని పోయండి దానిలో చిటికెడు ఉప్పు మన నైవేద్యం కోసం ఏది చేసినాను ఉప్పు కంపల్సరీ వేయాలి కనుక కొంచెం చిటికెడు వేస్తే సరిపోతుంది అలాగే టూ టీ స్పూన్స్ బెల్లంని కూడా వేయండి మనం ఇలాగా బెల్లం ముందే వేసుకోవటం కారణంగా మనం చేయబోయే ఉండ్రాళ్ళు కూడా చప్పగా కాకుండా తీయగా ఉంటాయి బెల్లం కరిగి వాటర్ బాయిల్ అయిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి బియ్య పిండి మనం వాటర్ ఎంత తీసుకుంటామో దానిలో సగం క్వాంటిటీ అయితే సరిపోతుందండి నేను వన్ కప్ వాటర్ తీసుకున్నాను కనుక హాఫ్ కప్ బియ్య పిండిని వేస్తున్నాను ఇప్పుడు ఈ వాటర్లో బియ్య పిండి మొత్తం కలిసేలాగా కలపండి ఇప్పుడు ఈ పిండిని టూ మినిట్స్ పాటు కుక్ చేస్తే చాలు అంటే ప్యాన్ నుండి సెపరేట్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసి ఈ పిండిని చల్లారనివ్వండి కొద్దిగా చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ పిండిని ఒకసారి బాగా నీట్ చేయండి ఇలా కలుపుకున్న పిండిలోంచి చిన్న పోర్షన్ తీసుకొని ఉండలాగా చేయండి ఇలానే అన్ని ఉండ్రాళ్లను ప్రిపేర్ చేసుకోండి మీకు ఇలా ఉండ్రాళ్ళు చేసేటప్పుడు ఒకవేళ చేతికి అంటుకుంటుంది అంటే చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని ఉండ్రాళ్లను ప్రిపేర్ చేయండి లేదా పొడి బియ్య పిండిని అద్దుకుంటూ ఉండ్రాళ్లను ప్రిపేర్ చేయండి ఇలా ఉండ్రాళ్లను ప్రిపేర్ చేసుకున్న తరువాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టండి ఇప్పుడు ప్యాన్లో వన్ అండ్ హాఫ్ కప్పు పాలను తీసుకోండి హాఫ్ కప్పు బియ్య పిండికి వన్ అండ్ హాఫ్ కప్పు పాలైతే సరిపోతాయి మీకు కొంచెం జారుగా కావాలి అనుకుంటే టూ కప్స్ తీసుకోండి ఇప్పుడు ఈ పాలు బాయిలింగ్ అవగానే వన్ ఫోర్త్ కప్ బెల్లాన్ని వేయండి బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉండ్రాళ్ళని దీనిలో వేయండి ఇప్పుడు వీటిని ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పాటు ఈ పాలల్లోనే ఉడికించండి మధ్య మధ్యలో జాగ్రత్తగా కలుపుతూ ఉండండి అడుగంటకుండా ఉంటుంది ఇప్పటికి సిక్స్ మినిట్స్ అయిందండి ఇప్పుడు దీనిలో టూ టేబుల్ స్పూన్స్ కొబ్బరి తురుముని హాఫ్ టీ స్పూన్ యాలకల పొడిని ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ని కూడా వేసి ఒక్కసారి జాగ్రత్తగా కలిపి ఫ్లేమ్ ఆఫ్ చేయండి ఇది చల్లారితే ఇంకొంచెం చిక్కబడుతుంది ఇప్పుడు ఈ పాల ఉండ్రాళ్ళు రెడీ అయిపోయినట్లేను మనం పాలల్లో ఉడికించినప్పుడు ఉండ్రాళ్ళు విరగకుండా ఉండ్రాళ్ళలానే ఉండాలి అలానే మెత్తగా కూడా ఉండాలి మనం స్పూన్తో కనుక ఇలా కట్ చేస్తే వెంటనే కట్ అయ్యేలాగా ఉండాలి అప్పుడే ఇది బాగా జ్యూసీ జ్యూసీగా టేస్టీగా ఉంటాయి ఉండ్రాళ్ళు ఇప్పుడు ఇంకా దీనిని వినాయకుడికి నైవేద్యంగా సమర్పించటమే మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ పాల ఉండ్రాళ్ళని ఈ వినాయక చవితికి మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయండి Thanks Andy, thanks for watching my video and please subscribe to my channel.